అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయి. కిందస్ లెవెల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆ పై స్థాయి అధికారులు కొంతమంది ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా? మేము ఎన్నికల కమిషన్కు రాసి మా దారి మేము చూసుకోమంటారా అని స్పష్టంగా అడిగాం. ఇటువంటి ఉప ముఖ్యమంత్రి తమ్ముడు పోలీస్ స్టేషన్ను కబ్జా చేస్తే, పోలీసులు తిడతా ఉంటే, తిట్టించుకుంటా ఉంటే, అక్కడున్న ఇన్స్పెక్టర్లతో మా స్టేషన్ ఇదని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉంటే కూడా మాట్లాడే వాళ్ళకు ప్రాణహాని ఉంది. నన్ను కానీ నా భార్య మాధవి గారి మీద కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అతను. ప్రవీణ్ గారు చెప్పినట్టు మా ఇంటికి వాళ్ళ ఇండ్లు అంత దూరమో, వాళ్ళ ఇంటికి మా ఇండ్లు అంతే దూరం. మేము సంయమనం పాటిస్తూ ఉన్నాం, ప్రజలు లేకపోతున్నాం, ప్రజలను ఓటు అడుగుతున్నాం. వాళ్లకు ఆ విఘ్నత ఉంటే వాళ్ళని అడగమను. కడప నగరంలో మాఫియా సృష్టించుకోవాలనుకుంటే, నయీంలాగా గ్యాంగ్స్టర్ తయారు కావాలనుకుంటే వాళ్ళ ఇష్టం. వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆగడాలకు అంతులు లేకుండా పోతా ఉంది రోజు రోజుకు. మొన్న ముద్దనూరు సంఘటన కావచ్చు, దానికి ముందు ప్రొద్దుటూరులో జరిగిన సంఘటనలు కావచ్చు, నిన్న కడప నగరంలో జరిగిన సంఘటనలు కావచ్చు, ప్రజలకు పూర్తిగా శాంతి భద్రతలకు సమస్యగా తయారైంది వీళ్ళ వ్యవహారం. వీళ్ళు మాట్లాడుతున్న తీరు, వ్యక్తిగత విమర్శలు విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉపేక్షించదు. అందరం ఐకమత్యంగా పోరాడతాం, ఐకమత్యంగా ఎదుర్కొంటాం. మాకేమి చేతకాక కాదు, చట్టాన్ని మేము గౌరవిస్తాం. చట్టం అంటే మాకు గౌరవం ఉంది. ఇప్పటి ఎమ్మెల్యే తమ్ముడు అహ్మద్ బాషా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో స్పష్టమైన రికార్డు ఉంది. పోలీసులు స్టేషన్లో కూడా మీ సీసీ కెమెరాల్లో కూడా ఉందని చెప్పాం, ఎస్పీ గారికి చూపించాం. చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల లోపల అతని నగర బహిష్కరణ కూడా చేయాలని చెప్పి, ఇటువంటి వ్యక్తులు నగరంలో ఉంటే సామాన్య ప్రజలకు కూడా శాంతి భద్రతలకు కూడా విఘాతం కలుగుతుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ఏ వ్యక్తినైనా కూడా నగర బహిష్కరణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. అరీఫుల్లా ఒక పోస్టు పెట్టాడని సోషల్ మీడియాలో, ఒక పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరీఫుల్లా ఇంట్లోకి దాడి చేసి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. ఒక మహిళనని కూడా చూడకుండా అనరాని, మనం మాట్లాడలేని విధంగా అసభ్యకరమైన పదజాలంతో మహిళను దూషించి అసహ్యకరంగా బిహేవ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అలాగనే పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నా ఇంట్లోకి వస్తాను, దూర్తాను, ఏం చేస్తామని నా ఇంటి అడ్రస్తో పాటు నన్ను బెదిరించడం జరిగింది. నేను పోలీసులకి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, నాకు ప్రాణహాని ఉంది ఈ యొక్క మనిషి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం తమ్ముడి దగ్గర నుంచి అని చెప్పడం జరిగింది. అలాగనే ఈరోజు ఈ డిప్యూటీ సీఎం తమ్ముడు వలన మైనారిటీ ముస్లింలకి ప్రాణహాని ఉంది, అలాగనే మహిళలకు రక్షణ లేదు అని ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ, ప్రభుత్వంలోని పెద్దలు, పోలీస్ ఆఫీసర్లు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ యొక్క డిప్యూటీ సీఎం తమ్ముడిని నగర బహిష్కరణ చేయాలా. ఈయన వల్ల ఈ నగరంలో మహిళలకు గాని అలాగనే మైనారిటీ ప్రజలకు గాని రక్షణ లేకుండా తయారైంది. ఈ యొక్క ఎలక్షన్ లో ప్రజలు ఈ యొక్క రౌడీజాన్ని స్వస్తి పలికి వీళ్ళని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి అవుతారేమో ఒక భయాందోళనలో వైసీపీ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రి మీద కూడా నమ్మకం లేదు వాళ్లకు. ఈరోజు వాళ్ళ ముఖ్యమంత్రి గారు నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నానని చెప్తున్నాడు ఒక సైడు, ప్రజలు మా వైపు ఉన్నారని వాళ్ళ ముఖ్యమంత్రినే చెప్తున్నాడు. కానీ స్థానికంగా చూస్తే కడప జిల్లాలో ఇక్కడున్న ఎమ్మెల్యేలు మాట్లాడే భాష కానీ, కుటుంబ సభ్యులను మాట్లాడే భాష కానీ పూర్తిగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ఎలక్షన్స్ మూమెంట్లో రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజాసమయబద్ధంగా ఇట్లా రెచ్చగొట్టి దూషణలు చేస్తూ వాళ్ళ కాలం గడుపుతున్నారు. కానీ రానున్న రోజుల్లో ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతాయి.
ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా మేము వాళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కోవాలని కూడా మేము కూడా సిద్ధమై ఉన్నాం. అదే విషయాన్ని ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులకు ఎందుకు ఈ భాష రావడం జరిగింది? ఈ పథకాలు సంక్షేమం మేము ఇస్తున్నామని చెప్తున్నారు కదా, ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళని అడగదలుచుకున్నా. మీరు చేస్తున్నది, మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు చేస్తున్నది సంక్షేమం మీద మీకు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రానున్న రోజుల్లో మమ్మల్ని ఎదుర్కోవాలా? ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుగిన చేస్తే మేము కూడా తీవ్రంగా దీనికి రిటర్న్ ఇస్తామని కూడా. అసలు ఆడిపోతుంది జిల్లాలో, ఆడేమో తాడేపల్లి ప్యాలెస్ ఆయప పండుకుందే. వీళ్ళు ఇక్కడ ఒక్కొక్కరిని పోలీసులు సిఐలు పోస్టింగుల కోసము కప్పం కట్టడం, స్టేషన్లు ఇచ్చుకున్నాం. ఇదేందో నాకు అర్థం కావడంలే. దాని బదులు పోలీసు వాళ్ళు ఇట్లా కప్పం కట్టయి, వాళ్ళకి చేసే బదులు భిక్షాటం చేసి మేము అడుక్కుంటాం ప్రజల్ని. ప్రజలను కాపాడండి నాయన, మీకు దండం పెడతాం. ప్రజలను కాపాడండి. మీకు లెక్క మీరు ఎమ్మెల్యేలకు లెక్క ఇచ్చింది, ఎమ్మెల్యే చెప్పినట్టు మీరు చేర్చింది. మేమంటే అట్లా మమ్మల్ని జైలు పంపిస్తారు, కేసులు పెడతారు, మా కుటుంబాలు తిడతారు, నీచాతి నీచంగా మాట్లాడతారు. సరే, మేమంటే ప్రజల కోసం భరిస్తాం, ఊరుకుంటాం. ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది జిల్లాలో? సామాన్యుల పరిస్థితి ఎస్పీని తిడుతుంది, సర్క్స్ ఇన్స్పెక్టర్ను తిడుతుంది, ఇంకా పోలీసు వాళ్ళని తిడుతుంది, ఇంకా కానిస్టేబుల్ పరిస్థితి దారుణం. ఈ జాబ్ ఎందుకు రానాయన అని ఫోన్ విసిరి పడేసే స్టేజ్లో పోలీసు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బయటకు వచ్చారు, మేము సుచ్చు నొక్కుతాన్నాం, ఇన్ని లక్షలు లెక్కిస్తా ఉన్నాం అంటారు. మేము మా సంక్షేమం ఇంత బాగుందంటారు. నీ సంక్షేమం నీ బంగారు బాగుంటే నువ్వేంటి నాయన భయపడతారు? మీరు దేనికి భయపడుతున్నారు? మీ సంక్షేమ పథకాలు, మీ ప్రభుత్వ తీరు బాగుంటే నేను రెండే రిక్వెస్ట్ చేస్తాను ఆ వైసీపీ వాళ్ళకి. ఒకటి, పోలీసు వాళ్ళు న్యూట్రల్గా ఉండమని రాండి, మీరు చూస్తే ఏం జరుగుతుందో రాండి, మేము రెడీ. లేదు, పోలీసులను అడ్డం పెట్టుకొని బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తామంటే అది వైసీపీ వాళ్ళకి నిజత వదిలేస్తానండి. రెండవది, ప్రజల కోసం ఏదైనా చేసేదానికి పోటీ పడదాం. ఇదేంది ఇది? కుటుంబాలని వ్యక్తిగతంగా మహిళలను కూడా చూడకుండా ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ మాధవి గారిని పెద్దదేట మారుతారు. ఆయన అంజద్ భాషకు డిప్రెషన్ వచ్చిందో ఫ్రస్ట్రేషన్ వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైన తమాషా ఏంటి తెలుసా? మా పైన పెట్టిన కేసులో 307లో నిన్న శ్రీనివాసులు అడ్డన్నా స్టేషన్కు మాట్లాడికి పోతే ఆయన పైన 307 పెట్టాలని చూస్తారు. ఇంకా రెండవది, మా పైన కేసులు పెడితే టెక్నాలజీ, పోలీస్ టెక్నాలజీ అమోఘంగా వాడతారు. మా ఫోన్లు ట్రాక్ చేస్తారు, మేము ఏమండేది కనుక్కుంటారు, మా బంధువులు ఇలా కాడిపోతారు, మా అనుచరులను తీసుకుని స్టేషన్లో పెడతారు. ఇప్పుడు స్టేషన్కు పోయి సీఎం దిగ్గని పట్టుకునే దానికి నో పోలీస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.